చంద్రబాబు అరెస్టుని ఖండిస్తూ నెల్లూరు నగరం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నేతలు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ ప్రభుత్వానికి పోలీసులకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. అసత్య ఆరోపణలు చేస్తూ చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీయాలని వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు కార్యకర్తల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గపు చర్య అని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఎవరన్నీ చేసుకున్నా రానున్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలో వారే చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని చెప్పారు. అక్రమంగా అరెస్టు చేసిన చంద్రబాబును బేషరతుగా విడుదల చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపటి నుంచి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ మంత్రి నారాయణ గారి నాయకత్వంలో ఇప్పుడు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఎన్ని ప్రదర్శనలు చేసినా సుగ్గు లేదు, బుద్ధి లేదు. ఒక పనికి మాలిన ముఖ్యమంత్రి వచ్చాడు, వాడి పేరు చెప్పాలంటేనే మాకు అసహ్యంగా ఉంది. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చి, ఈ దరిద్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు వచ్చే జనాన్ని చూశాడు, లోకేష్కి వచ్చే జనాన్ని చూశాడు, బాలకుండే క్రేజ్ చూశాడు. ఎలా అనుచాలా అనుకొని నేను ఒకటే చెప్తున్నా వారికి, ముఖ్యమంత్రిగా అరచేత్తో వైకుంఠం, అరచేత్తో సూర్యోదయం ఆపలేవు, గుర్తుపెట్టుకో. అరచేత్తో సూర్యోదయం ఆపలేరా కొట్టోడా. అదే రకంగా ప్రజా వాహిని ఈ పోలీసుతో ఆపిస్తలేవు. ఎందుకంటే ప్రజలు మొత్తం తెలుసుకున్నారు ఈనాడు మొత్తం కూడా. ఈరోజు చంద్రబాబుని అన్యాయం చేయటం యావత్ ఆంధ్ర రాష్ట్రం కదా, భారతదేశం తెలుసుకుంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేశాడు జగన్మోహన్ రెడ్డి. వీడు ముఖ్యమంత్రి కాదు, వీడు ఒక సైకో, వీడు ఒక యథవా అని ప్రతి ఒక్క ప్రజలు అంటున్నారు. అందుకని దారి పొడవునాది మంది ప్రజలు ఇప్పటికన్నా నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. నువ్వు నీలాగా చంద్రబాబు నాయుడు 12 కేసుల్లో ఉన్నాడా? చీటింగ్ కేసుల్లో లక్షలు అంటే కోట్లు, లక్ష కోట్లు దోసుకున్నాడా? మరి చెప్పార్ ముఖ్యమంత్రి చెప్పు. నీ ఎమ్మెల్యే కానించి నీ మంత్రులు దాకా, మంత్రులు కానించి నీ కాడ మొత్తం చీరలా ఉండేది. ఇక్కడ ఎవరు మంచి వాళ్ళు లేరు. కానీ నువ్వు చంద్రబాబుని అరచేయాలని చూడటం ఈరోజు దారుణం. చూద్దాం, దేవుడు ఉంటే మాకు బెయిలు వస్తుంది, లేకపోతే రేపటి నుంచి మా తడక చూపిస్తాం. ప్రజావాహిని ముందు ఎవరైనా తలవంతులు తప్పదు. నేను ఒకటే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి, ఒరే జగన్, నీ చిన్న ఆయన చంపితను పట్టుకున్నావంటరా? ఆ ముద్దాయిని అవినాష్ రెడ్డి విడుదల కోసం ఎన్నో తంటలు పడ్డావు, కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం నువ్వు తంటలు పడ్డావంటరా? కేవలం చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆయన భయపెడతాం, ఆయన కార్యకర్తలను కూడా అవసరం చేసి భయపెడతారు. మరి పిచ్చోడా, తెలుగుదేశం కార్యకర్త సింహాలు రా, నీ అరెస్ట్లో భయపడరు, నీ కేసులో భయపడరు. నీకు చెబుతున్నా, చంద్రబాబు నాయుడు బేషరతుగా విడుదల చేయకుంటే ఈ రాష్ట్రంలో జరిగేది రక్తపాతమే అని నేను హెచ్చరిస్తున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.